ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని సచివాలయ ఉద్యోగాలు మరియు వాలంటీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గిద్దలూరు శాసన సభ్యులు అన్న వెంకటరాంబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే ఈ ప్రజల నుండి ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని గమనించినారో వాటన్నిటిని కూడా తన అధికారం చేపట్టిన పిదప అన్ని సమస్యలు తీర్చాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో అలాగే ఎవరికైతే ఏమైతే వాగ్దానం చేసినారో ఈ ప్రజా సంక్షేమం కోసం అవన్నీ కూడా నవరత్నాల ద్వారా తీరుస్తూ అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాకరించకపోయినప్పటికీ గత ప్రభుత్వం అప్పులు అప్పజెప్పిపోయినప్పటికీ ఈ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో సుమారు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా గ్రామ స్వరాజ్యం సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో గ్రామ స్వరాజ్యానికి బాట వేస్తూ అడుగులు వేస్తూ ఈ సచివాలయ వ్యవస్థని వాలంటీర్ల వ్యవస్థని వారు చేపట్టిన విషయం మనందరికీ తెలుసు. ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినారు. మన ఉద్యోగాలు పొందినాం. మీ అదృష్టం కొద్ది మీ చదువుకున్నటువంటి చదువు ద్వారా అయితేనే మీ సొసైటీతో అయితేనేమి మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో అయితేనేమి ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది సంపాదించినారు. దాని సంతోషం. ఒకప్పుడు ఒక మండలానికి ఒకరు లేదా ఇద్దరు ఉండాల్సినటువంటి అధికారులు ఈరోజు సుమారు 14 మంది 13 మంది అధికారులు ఒక్కొక్క మండలానికి ఏర్పాటైనారు. అంటే దాని అర్థం ఒకళ్ళు చేయవలసిన పని 12-13 మంది మనం చేస్తా ఉన్నాం. దీని కొరకు సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ ఉన్నటువంటి ప్రజలకి